नेलूरु जिल्ला वेंकटगिरिलो मार्पु संस्थ आध्वर्यंलो बाबु जगज्जीवनराव जयंती सदर्भंगा वेंकटगिरि नागेश्वरी फंक्षन हाल्लो नंदु एर्पाटु चेसिन कार्यक्रमंलो वैसीपी मंत्रुलु डिप्यूटी सीएम नारायणस्वामी पेद्दिरेड्डी रामचंद्रारेड्डि बालनेनी श्रीनिवासरेड्डि टीटीडी बोर्डु चैर्मन वैवी सुब्बारेड्डि तिरुपति एंपी अभ्यर्थि गुरुमूर्ति वेंकटगिरि एमएलए आनं रामनारायणरेड्डि वेंकटगिरि రాజాలు సాయికృష్ణ ఆచంద్ర సర్వజ్ఞ కుమార్ ఆచంద్ర పాల్గొన్నారు. ముందుగా వెంకటగిరి విచేసిన వీరు గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం వెంకటగిరి రాజా నివాసంలో రాజులను కలుసుకుని అనంతరి కాసేపు వారితో చర్చించారు. స్వర్గీయ జగజ్జీవన్ గారు దళితీ యొక్క దళితులందరూ ఆత్మగౌరవంతో బతకాలని, ఆర్థిక స్వాతంత్రం లభించాలని, ఈ దేశంలో ఉండే దళిత నియమంలో దేశ వాయువుని తీర్చాలని మహాదేశంలో కృషి చేసి వాళ్ళు బాబు జగజ్జీవన్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ త్యాగపూర్తిని వాళ్ళ పోరాటమే ఈరోజు దళితులందరూ స్వేచ్ఛ వారిని తీర్చుకుంటూ ఈరోజు ఈ సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు. దీనికి ఎప్పుడూ మనం అందరం కృతజ్ఞతగా ఉండాలి, ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొనసాగిస్తూ మనందరినీ ఆదరిస్తున్నారు. రాజకీయ సమానత్వం కావాలని ఆ రోజు పెద్దలు వాళ్ళు చెప్పిన మాటని చూచే తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో పాటిస్తూ మన దళితులకి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, మంత్రి పదవులో అగ్రస్థానం వేయడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తున్నాము. అలాగే ఎవరు అనుకోవద్దు, అందుకనే నేను ముందే చెప్పిన ఒక 10 నిమిషాలు మాత్రం ఉంటాను పవన్, పెద్దలందరూ కూడా మీ సభకు వస్తారు. కొంచెం మాకు విసులు పాటివ్వండి, 3 మండలాల్లో చివరి కలవాయి మండలం వరకు వెళ్ళాలి మేము అని చెప్పి చెప్పిన వారందరూ కూడా ఆమోదించారు. నేను ఈ సందర్భంగా ఒకటి ఆనందిస్తున్నాను, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపడింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ముడిపడింది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో కొంత జరిగిన అవసరమైనటువంటి మరి వాళ్ళ అభివృద్ధి ఈ ప్రాంతానికి జరగలేదు. ఇవాళ గడిచిన 1.5 సంవత్సరంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, కరోనా సమయంలో కూడా మీ ఇంటి తలుపు తట్టి ఇచ్చినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి కృషి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నిక మనం అడిగింది కాదు,